డోంట్ వర్రీ, యు విల్ బి ఆల్ రైట్. ఏమైంది? ఏం కాలేదు, చిన్న గొడవ జరిగింది. ఒకడు కత్తితో కోసాడు. ఏం కాలేదు కదా, చూపించు. నువ్వు అంత ఎమోషనల్ కాకు, చిన్నదే. డాక్టర్ ప్లీజ్, డోంట్ వర్రీ, హి విల్ బి ఆల్ రైట్. అయినా నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? వాళ్ళ అష్టాచమ్మ ఆడుతుంటే కలిసి ఆడుకుందామని. జోకా? అక్కడికి వెళ్ళేంత వరకు నాకు తెలీదు గొడవ జరుగుతుందని. డల్తో నీ ఫేస్ చూడలేకపోతున్నాను, కాస్త నవ్వొచ్చుగా. Take it. You will be all right. Slow, slow. Hey, Milagra. Jagrata. Jagrata. Thanks, doctor. Give me my face. బుజ్జి ముండ, ఎన్ని రోజులు కూర్చోవి, ఇక నా బాయ్ ఫ్రెండ్ తో మాటలే మాటలు. అబ్బా, ఏదో చెంచల కూడా జైలు నుంచి రిలీజ్ అయినంత ఫీలింగ్ ఉందిరా. వెళ్ళాక 2 రోజులు కూడా రెస్ట్ తీసుకోకుండా రెస్టారెంట్ లో చుట్టూ తిరిగేయాలి. ఓ, నేనైతే 3 to 5 kgs తగ్గుంటాను మిస్టర్ జాంగ్రీ. బొంగు తగ్గుంటా? మంచిదే కదా, వెయిట్ లాస్ ట్రీట్మెంట్ బిల్ అయినా తగ్గుతుంది. సిద్ధు, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. వస్తున్నా, 2 మినిట్స్. సరే. ఏంటి పక్కకు పిలిచా, చీకటి కాలేదు, కరెంటు కూడా పోలేదు. నేను పిలిచింది అందుకు కాదు. మరి మన ప్రేమ విషయం మా వాళ్ళకి చెప్పాను. అవునా, ఏమన్నారు? మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తామని చెప్పారు. గ్రేట్, ఇంత మంచి విషయాన్ని పక్కకు పిలిచి చెప్పాలా? వాళ్ళకు కూడా తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. పద, నీ నోటితో చెప్పు. కానీ ఒక చిన్న కండిషన్ పెట్టారు. పెళ్లికి భోజనాలు మీ పద్ధతిలో పెట్టమని చెప్పారా? ఏంటి? కాదు. మరి ఇల్లరికి రమ్మని చెప్పారా? కాదు. మరి ఇంకేంటి? ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మా వాళ్ళు బాధపడ్డారు, భయపడ్డారు. అందుకే నువ్వు చేస్తున్న పైరసీ ఇన్వెస్టిగేషన్ ని ఆపేయమంటున్నారు. ఈ రోజు జరిగిన ఫైట్ గురించి డిస్కషన్ జరిగింది. నీకేదైనా అయితే నేను ఒంటరిగా ఉండిపోతానేమోనన్న భయంతో మాట్లాడారనుకున్నాను. కానీ ఆలోచిస్తుంటే వాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తోంది. ఏంటి నిజం? వాళ్ళంటే ఏజ్ అయిపోయినోళ్ళు, ఆకులు అలములు తినేటోళ్ళు, ఏదేదో చెప్తుంటారు. వాళ్ళు చెప్పింది ప్రతిదీ చేసుకుంటూ పోతే లైఫ్ లో ఏం సాధించలేం. నీకు తెలుసు కదా నా ఏమేంటో. నా కోసం ఆపేయచ్చు కదా. ఏంటి ఫూలిష్ గా మాట్లాడుతున్నావు? బైక్ యాక్సిడెంట్ జరిగితే బైక్ నడపడం ఆపేస్తామా? అలా భయపడుతూ కూర్చుంటే చివరికి భయం మాత్రమే మిగులుతుంది. నిన్నటి వరకు బాగానే సపోర్ట్ చేసావు కదా, ఎందుకు ఇలా మారిపోయావు? ఓ, ఇది తగిలినందుక. ఇది తగలకపోతే ఓకేనా? అందరు రెడీ అయిపోయారు, ఏం కాదులే. పద, అది నువ్వు వదిలేకపోతే నన్ను వదిలే. నేను మా వాళ్ళ మాటల్ని గౌరవిస్తాను. నీకేమన్నా పిచ్చా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పద, నేను సీరియస్ గానే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? రావట్లేదు. సరే, నీ ఇష్టం. నేను అనుకున్న నా లక్ష్యం కోసం దేన్ని ఎవరిని లెక్క చేయను. నువ్వే కాదు, మా అమ్మ చెప్పినా నేను విన్ను. కండిషన్లు బిజినెస్ కు బాగుంటాయి, ప్రేమకి పెళ్లికి బాగుండవు. నేను ఇది మానేస్తేనే నన్ను ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నాకు వద్దు. బాయ్. హారిక, ప్రతి ప్రేమలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, తప్పులు జరుగుతాయి. అప్పుడు వెతకాల్సింది తప్పుల్ని కాదు, ప్రేమని. ఎంత పెద్ద ప్రాబ్లంనైనా చిన్న మాటతో సాల్వ్ చేసుకోవచ్చు. ఆలోచించు సిద్ధు. నానా. ఏంట్రా ఇది? ఏం లేదు నాన్న. నువ్వెందుకు బాధపడుతున్నావో తెలియట్లేదు కానీ నిన్ను ఇలా చూడలేకపోతున్నానరా. మనం వెళుతున్న ప్రయాణంలో ఏది అడ్డొచ్చినా మనం ఆగకూడదు. మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడే అనుకున్నది ఏదైనా మనం సాధించగలుగుతాం. ఇది నువ్వేదో అయిపోతావని భయపడి చెప్పట్లేదురా, నువ్వు అనుకున్నది సాధించాలని చెప్తున్నాను. ఆలోచించుకో. హాయ్రా. ఏయ్, హాయ్రా మామా. ఎన్ని రోజులైందిరా కలిసి? చాలా రోజులైంది. యా. హాయ్, ఐఎమ్ మిస్టర్ జాంగ్రీ. ఏరా, నువ్వు ఇంకా ఎక్స్ట్రా తగ్గించలేదా? ఇంకా పెంచా. నేను పంపించిన బ్లాగ్స్ అని సెర్చ్ చేసావా? ఆ బ్లాగ్లన్నీ సెర్చ్ చేశానురా. ఆ బ్లాగ్లన్నీ ఒక్కొక్క చోట క్రియేట్ చేశారు. కొన్ని తమిళనాడు, కేరళ, హైదరాబాద్, ఇలా రకరకాల ప్లేస్ నుండి వచ్చాయి. కానీ ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ బ్లాగ్లన్నీ ఫ్రైడే 1:00 నుండి 4:00 మధ్యలోనే యాక్టివేట్ అవుతున్నాయి. అమ్మని అమ్మ,
అయితే వాడు ఖచ్చితంగా దుబాయ్ వాడు అయి ఉంటాడు. ఎలా చెప్తున్నావురా? ఎలా చెప్పేదే ఉంది, ప్రతి శుక్రవారం వాళ్ళకి అక్కడ హాలిడే, ఇంకేముంది, ఖాళీగా ఉండి ఇదే పని చేస్తుంటారు. రేయ్ నువ్వు ఆపుతావా? నాకు తెలిసి ప్రతి ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఆ టైంలో అప్లోడ్ చేయడానికి యాక్టివ్లోకి వస్తారనుకుంటా. నువ్వు అన్నది నిజమైతే ఈరోజు ఫ్రైడే, టైం 12:59 అవుతుంది, యాక్టివేట్ అవుతుందో లేదో చూద్దాం. ఆ బ్లాక్స్ అన్ని యాక్టివేట్ అయితే వాళ్ళని పట్టుకోవచ్చా? ఆ బ్లాక్ లైన్ యాక్టివేట్లో ఉన్నంత వరకు మనం ఆ లొకేషన్ ట్రేస్ చేయొచ్చు, వాళ్ళని పట్టుకోవచ్చు. అరే ఒక బ్లాక్ యాక్టివేట్ అయిందిరా. అవునా, లొకేషన్ ఎక్కడరా? హైదరాబాద్ రా. హైదరాబాద్ ఎక్కడ? యూసుఫ్గూడ. యూసుఫ్గూడలో ఎక్కడ? హైటెక్ ఇంటర్నెట్ సెంటర్ రా. రా వాళ్ళని పట్టుకుందాం. హైటెక్ ఇంటర్నెట్ సెంటర్. ఇదే కదా? ఇదేరా. అటు చూద్దాం పద. ఏం అప్లోడ్ చేస్తున్నావురా? ఏ మూవీ అప్లోడ్ చేస్తున్నావురా? చెప్పురా. ఈరోజు రిలీజ్ అయిన సినిమా సార్. నీకు ఎలా వచ్చింది రా మూవీ? ఎక్కడ నుండి తీసావు? సార్, అప్పుడప్పుడు ఒకటి వచ్చి నాకు వీడియో తెచ్చిచ్చేవాడు, దాన్ని టొరెంట్లో అప్లోడ్ చేసి ఆ లింక్స్ వేరే వాళ్ళకి సెండ్ చేయమనేవాడు. అలా అప్లోడ్ చేసి ఆ లింక్స్ వేరే వాళ్ళకి పంపించేవాడిని. అవి నీకే ఎందుకు తెచ్చిస్తాడు? వాడే అప్లోడ్ చేసుకోవచ్చు కదరా. ఇవి చేయాలంటే టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. అప్లోడ్ చేయడమే కాదు, టొరెంట్లో సరిగా లింక్ చేయాలన్నా, దాని ద్వారా డబ్బులు సరిగా రావాలన్నా కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. వాడు ఎలా ఉంటాడు? వాడి నెంబర్కి ఫోన్ చేయి. వాడి నెంబర్ కానీ ఫోటో కానీ నా దగ్గర లేదు సార్. వాడి పేరు కూడా నాకు తెలియదు సార్. నేను చెప్పేది నిజం సార్, నమ్మండి సార్. వీడు ఇలా చెప్పడు రా సార్. వీడు లోపలేసి మక్కలే కదా, అంతే, అప్పుడు బయటకు వస్తాయి. హలో సార్, ఒకటి ఈరోజు రిలీజ్ అయిన సినిమాని అప్లోడ్ చేస్తూ దొరికాడు సార్. వెరీ గుడ్, వాడిని ఆఫీస్కి పట్టుకొచ్చేసేయండి. అలాగే సార్. రై, వీడిని స్టేషన్కి తీసుకురమ్మన్నారు. చెప్తావా? చెప్పు. మక్కలేరు కొట్టేనా వీడితో నిజం చెప్పించు. చెప్పాడా వాడు? ఎంత కొట్టినా వాడు నాకు తెలియదనే అంటున్నాడు. నాకు తెలిసి వీడు వాడిని చూడలేదనుకుంటా. దీనికి ఒకటే సొల్యూషన్ సార్. ఏంట్రా అది? ఇలా అప్లోడ్ చేసే వాడిని పట్టుకునే కంటే సినిమాలన్నీ థియేటర్లో ఎవడు తీస్తున్నాడో వాడిని పట్టుకుంటే వాడు వెనకాల ఎవడున్నాడో తెలుస్తుంది. అది ఎలా పట్టుకుంటావు? వాడు ఏ ఏరియాలో ఏ థియేటర్లో తీస్తున్నాడో మనకెలా తెలుస్తుంది? అదే మనం కనిపెట్టాలి. అది కనిపెడితే ఖచ్చితంగా పట్టుకోవచ్చు. నువ్వు చెప్పింది కరెక్టే, ట్రై చేద్దాం. సరే సార్, మేము వెళ్తాం. వాడి దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు చెప్పండి. ష్యూర్. పదరా. బాయ్ సార్. ఐడియా.
దాన్ని తయారు చేయడానికి 2 డేస్ టైం కావాలి. అది అవగానే నీకు కాల్ చేస్తా. హాయ్ రా. ఒరే, నువ్వు చెప్పిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఎలా వర్క్ చేస్తుందో టెస్ట్ చేద్దాం. ఓ సూపర్ రా. నా ఫ్రెండ్కు థియేటర్ ఉంది, లొకేషన్ టైం షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేయి. ఓకే థ్యాంక్స్ రా. నెక్స్ట్ ఏంట్రా? ఏముందిరా, నెక్స్ట్ వీక్ ఆర్య 4 మూవీ రిలీజ్ ఉంది కదా, ఆ మూవీ ప్రొడ్యూసర్స్ కలిసి ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మూవీతో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. సూపర్ రా మామా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రా.